రాష్ట్రంలో ముఖ్యమంత్రి మూడ విశ్వాసాల నుంచి బయటికి వచ్చే పరిస్థితి కనబడటం లేదు కానీ ఆ మూడ విశ్వాసాలు సైతం కూడా ఈసారి వారిని ఏమాత్రం కూడా గట్టెక్కించవని నిరూపించబోతా ఉన్నాయి శ్రీరాముని నవమి సందర్భంగా రాముడికి తలంబ్రాలు ఇవ్వనటువంటి ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రంలో లేదా తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం కేసీఆర్ గారు మాత్రమే రాష్ట్ర చరిత్రలో రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో శ్రీరాముడి కళ్యాణానికి భద్రాచలంలో పట్టు వస్త్రాలు ఇవ్వడం అనేది ఆనవాయితీ భద్రాచలం వెళితే ముఖ్యమంత్రి పదవి పోతుందని ఎవరో చెప్పారని మరి ఆ రకంగా ముఖ్యమంత్రి హాజరు కాకుండా రాముడిని సైతం కూడా అవమానపరిచే దుస్థితికి వారు రావడం